నాగస్వామి గారు అసలు ఆయన ఎప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడండి. ప్రతిదీ కూడా అసలు ఏ క్యారెక్టర్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది చాలా డీటెయిల్డ్గా ఆయన నాకు చెప్పాడు. అశ్వత్థామ క్యారెక్టర్ 8 feet ఉంటుంది, అది ఇమాజిన్ చేసుకొని రాయండి అని చాలా క్లియర్గా చెప్పాడు. నాకు అమితాబ్ గారికి రాసే అవకాశం ఇందులో ఎక్కువ ఉంది. ప్రతి డైలాగు ఆయన నోటి వెంట నుంచి వస్తూ ఉంటే గూజ్ బంప్స్ వచ్చాయి నాకు. నిజంగా కమల్ హాసన్ గారికి, ప్రభాస్ గారికి నా లైఫ్లో ఇప్పుడు ఫస్ట్ టైం రాశానండి. చాలామందికి కలి కమల్ హాసన్ గారు ఎందుకు ఆ మాట వాడారు అనేటువంటి ఆలోచన కొంతమంది అడిగారు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటే దాని అర్థం భగవంతుడు వస్తున్నారు. సుమతి అనే క్యారెక్టరే ఆ భగవంతుడిని మోసుకొస్తున్నటువంటి జగన్నాథ రథం. సో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, నేను వెళ్తున్నా, నేను వెళ్ళి ఆ రథచక్రాన్ని ఆపేస్తా, భూకంపం పుట్టిస్తా, భూమార్గం పట్టిస్తా అనేటువంటి సెన్స్లో ఆ క్యారెక్టర్ చెప్తుంది. భైరవాకి బుజ్జికి మధ్య ఒక అద్భుతమైనటువంటి కలియుగం అంటే ఏంటండి, స్వార్థం ఎక్కువగా ఉంటుంది అంతే. అయితే మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా. రేపటి కోసం ఎవరి వల్లైతే కాలం మారిందో అతనే భగవత్ స్వరూపుడు అంతే. సమాజాన్ని తీర్చిదిద్దేవి మన పురాణాలు, మన ఇతిహాసాలే. ప్రిపేర్ అయ్యి వచ్చాను.